హోలీ ల్యాండ్ టూర్ బై రెవరెంట్ ఏ ప్రభు కిరణ్, హైదరాబాద్. వీడియో డాక్యుమెంటరీ బై రెవరెంట్ ఏ షాలెం, విశాఖపట్నం. ఆగస్టు 14 నుండి 23 వరకు 2010 సంవత్సరం. దేవుని కృపలో ఇది 26వ బ్యాచ్. సమస్త మహిమా ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఆమేన్. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు అందరం చేరుకున్నాం. 4 గంటలకల్లా బ్యాగేజ్ చెక్ఇన్ అయింది, బోర్డింగ్ పాస్లు తీసుకున్నాం. మా ఫ్లైట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. మా ఫ్లైట్ వచ్చింది, అందరూ ఎక్కాం. అందరూ కూడా ఎంతో సంతోషంగా విమానంలో కూర్చున్నారు. ఇదే మొదటిసారి, ఒక అద్భుతమైన అవకాశం, అద్భుతమైన అనుభవం. ఆకాశంలో ఎగిరింది ఫ్లైట్. ఆకాశం నుంచి కిందకు చూస్తే అద్భుతం, ఎదురుగా చూస్తే ఫ్లైట్ ఎట్టిపోతుందో దానికి తెలియజేసే మ్యాప్తో కూడిన వీడియో ఎంతో అద్భుతం. ఫ్లైట్ కిటికీ నుంచి చూస్తుంటే కాళ్ళ కింద మేఘాలు కనిపిస్తున్నాయి. కంటి ముందుగా మంచి ఆహార పదార్థాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచి మ్యూజిక్ వినడానికి హెడ్ ఫోన్స్ కూడా ఇచ్చారు. అబ్బా, ఇంకా బాగుంది. కిటికీ నుంచి చూస్తే ఒక అద్భుతం. ఎంత ఆశ్చర్యంగా ఉంది దేవుని సృష్టి. ఉదయం 7:30కు బయలుదేరిన ఫ్లైట్ 3 గంటల్లోగా మమ్మల్ని మస్కట్ చేర్చింది. అప్పటికి ఇండియాలో 10:30 టైం అయితే మస్కట్లో ఇంకా 9 గంటలే. ఓ 4 గంటలు మస్కట్ ఎయిర్పోర్ట్లో గడిపిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకు కైరో వెళ్లే మరో ఫ్లైట్ను అందరూ సంతోషంగా ఎక్కారు. మరో 3 గంటల పాటు ప్రయాణం చేసి ఐగుప్తు దేశానికి చెందిన కైరో నగరంలో మా ఫ్లైట్ దిగింది. ఇప్పటికి సుమారు 4000 సంవత్సరాల క్రితం యోసేపు ఈ గడ్డ మీద గవర్నర్గా ఉండి పరిపాలించాడు. మన బైబిల్ గ్రంథంలో ఉన్న నిర్గమకాండ విషయాలన్నీ కూడా తలపోస్తూ కొద్దిసేపు కనిపెట్టాం. అందులో మా బస్సు వచ్చింది, మమ్మల్ని మా హోటల్ రూమ్కి తీసుకెళ్ళడానికి సిద్ధమైంది. అంతా కలిసి బస్సులో కూర్చున్నాం. కైరో నగర ప్రధాన రహదారుల్లో మా బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఇటు అటు ఉన్న ఇళ్ళు చూస్తూ మేము ప్రయాణం చేశాం. మా హోటల్ రూమ్కి చేరే లోపల ఎన్నో కొత్త కొత్త విషయాలు మేము గమనించడం మొదలుపెట్టాం. ఇక్కడ ఇళ్లకు బయట ప్లాస్టింగ్ చేయరు, అవి ఇటుకలు ఇటుకలాగా కనిపిస్తున్నాయి. కేవలం కొన్ని హోటల్స్ మాత్రమే బయట ప్లాస్టింగ్ చేసి సున్నాలు వేయడం గమనించాం. మిగతా ఇళ్ళన్ని కూడా మామూలుగానే ఇటుకలు పేర్చినట్టుగానే కనిపిస్తున్నాయి. మన హైదరాబాద్ లాగే కైరో నగర వీధులు కూడా చాలా రద్దీగా ఉన్నాయి. చాలా వాహనాలు మా ముందు కదులుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా వాహనాలు వాహనాలు వాహనాలు. అయినప్పటికీ పెద్ద అభివృద్ధి చెందిన దేశంలాగా మాత్రం కనిపించలేదు. రండి, మన గైడ్ గారు జీజో గారిని పరిచయం చేస్తాను. ఈయన యవనస్త్రే, చాలా తెలివైన వ్యక్తి కూడా. ఇదిగో నేను, నా ప్రక్కన ప్రభుకిరణ్ గారు కనిపిస్తున్నాను కదా మీకు. కొద్దిసేపటికి ప్రభుకిరణ్ గారు మా కోసం సిద్ధపరిచిన హొరైజన్ పిరమిడ్స్ హోటల్కి చేరుకున్నాం. ఇది చాలా అందమైన హోటల్, స్టార్ హోటల్ కూడా. చక్కని వసతులు మా కోసం ఏర్పాటు చేశారు, అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖాలు కడుక్కొని మేమంతా తయారయ్యి 7:30కల్లా నైల్ నది మీద ఉన్న రివర్ క్రూజ్కి చేరుకున్నాం. నైల్ రివర్ మీద ఉన్న ఒక పెద్ద షిప్లోకి ఎక్కి కూర్చున్నాం. అక్కడ మాకు డిన్నర్ ఏర్పాటు చేయబడింది. వారి కల్చరల్ డ్యాన్సెస్ కూడా మాకు ప్రదర్శన చూపించారు.
ఇలా కొంతమంది సంగీతం వాయిస్తూ ఉంటారు. ఈజిప్ట్ కల్చరల్ డ్యాన్సెస్ మనకు చూపిస్తారు, కొన్ని మనకు ఎబ్బెట్టిగా అనిపిస్తుంటాయి. ఈ షిప్ను నడిపే నావికుడు వేటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూనే ఉంటాడు. ఇలా ఈ నైల్ నది మీద సుమారు 2 గంటల సేపు మేము విహారయాత్ర చేశాం. రంగురంగుల ఇసుకను సీసాల్లో పోసి రకరకాల బొమ్మలు చూస్తున్న ఇతను చూస్తే ఆశ్చర్యమేసింది. కొంతమంది ఇలా ఫోటోలు కూడా తీసుకున్నారు, చాలా సంతోషించారు. మరుసటి రోజు ఉదయం 5:30కి లేచి సిద్ధపడి మా లగేజెస్ అన్నీ కిందకు తెచ్చుకున్నాం. హోటల్ వారు మాకు మంచి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. ఎవరికి ఏది ఇష్టపడితే అది చక్కగా తిని తిన్నగా వెళ్ళి బస్సు ఎక్కి కూర్చున్నాం. ఇక్కడ బస్సులన్నీ కూడా ఫ్లైట్ లాగే ఉంటాయి, ఎందుకంటే అవి మెర్సిడెస్ బెంజ్ తయారీ. ఈజిప్ట్లో మా డ్రైవర్ పేరు నవీన్. సంతోషంగా సరదాగా ఉండేవాడు ఇప్పుడు. ఈరోజు మేము ముందుగా విజిట్ చేసిన స్థలం హోలీ ఫ్యామిలీ క్రెప్ట్. యూదయ దేశపు రాజైన హేరోదు బారణైన యేసు ప్రభును చంపాలనుకునేటప్పుడు గబ్రియేలు దూత హెచ్చరికతో యోసేపు తన భార్య బిడ్డలతో కలిసి యూదయ దేశాన్ని విడిచిపెట్టి సుమారు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఈజిప్టుకు చేరుకున్నాడు. యేసుక్రీస్తు గలిలేలోని నజరేతుకు తిరిగి రాకముందు 2-3 సంవత్సరాల పాటు ఐగుప్తులో ఇదే స్థలంలో జీవించాడు. అందుచేతనే ఈ పవిత్ర స్థలాన్ని రోమన్ కాథలిక్ చర్చ్ వారు ఇలా భద్రపరిచారు. ఈ చారిత్రక సంఘటనకు సంబంధించిన ఒక వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. మత్తయిసువార్త 2:13-14 వారు వెళ్ళిన తరువాత ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తుకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణ పర్యంతము అక్కడుండెను. ఆ ప్రవచనం హోషే గ్రంథం 11:1 ఉంది. యేసుక్రీస్తు పుట్టక ముందే సుమారు 750 సంవత్సరాల క్రితం పలికిన ఆ ప్రవచనం ఇలా నెరవేరడం ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకరం! దేవుని మాట ఎంత ఖచ్చితమైంది! ఆ స్థలాన్ని ఇప్పుడు మేము చూస్తున్నాం, ఆ ఐగుప్తు దేశంలో మేము సంచరిస్తున్నాం. ఆ వాక్యం నిజమని మేము అర్థం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రవచన పురుషుడు, ప్రతి ప్రవచనం ఆయనలో నెరవేరింది. ఆ నెరవేర్పుకు ఇదిగో రుజువులు, సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి. ఇంతకుముందు బైబిల్ని ఎన్నోసార్లు చదివినా, ఎన్నోసార్లు విన్నప్పటికీ ఈ బైబిల్ స్థలాలను స్వయంగా చూసిన తర్వాత క్రొత్త దృష్టితో మళ్ళీ బైబిల్ చదవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు బైబిల్ చదివినప్పుడు ఈ ప్రాంతాలు మనకు పరిచయం లేవు కదా. ఈజిప్ట్ దేశం యేసు ప్రభుకు ఆశ్రయం ఇచ్చింది, 400 సంవత్సరాల పాటు ఇస్రాయేలీ జనాంగాలకు ఆశ్రయం ఇచ్చింది, యోసేపును రాజుగా చేసింది. కనుక ఈజిప్ట్ కోసం మనం ప్రార్థన చేయాలి. ఈజిప్ట్ దేశంలో యేసు ప్రభు జీవించాడు కాబట్టి యేసు ప్రభు రాజ్యంలో ఈజిప్ట్ ప్రజలందరూ కూడా ఉన్నారు కదా. వారు ఆ సత్యాన్ని గ్రహించాలని, నిత్య జీవితం వారు పొందాలని వారి కోసం ప్రార్థన చేద్దాం. ఈ దేశం ఎక్కువగా ఆఫ్రికాలోను, కొద్ది భాగం ఆసియాలోను విస్తరించింది. ఈ దేశంలో ఉన్న నైల్ నది కారణంగా క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుండే నాగరికత నేర్చుకుంది. క్రీస్తు పూర్వం 323 అలెగ్జాండర్ ద గ్రేట్ దీన్ని జయించేంత వరకు స్థానిక ఫరోలే, వారి వంశీయులే దీనికి రాజులుగా ఉండేవారు. క్రీస్తు శకం 640 నుండి ఈజిప్ట్ దేశం అంతా అరబ్ ముస్లిమ్స్ చేతిలోనే ఉన్నది. ఆ తర్వాత కొంతకాలం ఫ్రెంచ్ వారు, ఆ తర్వాత బ్రిటిష్ వారు దీని మీద అజమాయిషీ చేసినప్పటికీ చివరికి ఇది ఇస్లామిక్ కంట్రీగా మిగిలిపోయింది. సరే, మనం ఇప్పుడు హోలీ ఫ్యామిలీ క్రెప్ట్ దగ్గర ఉన్నాం కదా. యేసుక్రీస్తు తన చిన్నతనంలో తన తల్లిదండ్రులతో కలిసి ఇక్కడ ఉన్నాడన్న ఆ సత్యం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటికీ 3500 సంవత్సరాల క్రితం ఇదే దేశంలో దేవుడు 10 తెగుళ్ళు పంపించి తన అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా ఇస్రాయేలీ ప్రజలను ఐగుప్తు దేశ బానిసత్వం నుంచి విడిపించాడు, గొప్ప స్వాతంత్రం వారికి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు తన తల్లిదండ్రులతో కలిసి ఐగుప్తు దేశంలో స్వతంత్రంగానే జీవించాడు. అమ్మా రోజమ్మ గారు, లేవండి లేవండి, కళ్ళద్దాలు పెట్టుకోండి, ఇప్పుడు బాగున్నారమ్మా. కైరోలో ఉన్న ఒక షాప్కి వచ్చాం. ఈ షాప్లో ఈజిప్ట్ దేశానికి సంబంధించిన వస్తువులు, బొమ్మలు చాలా ఉన్నాయి.
ఆ దేశ సాంప్రదాయానికి ఆ దేశ చరిత్రకి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి. తూర్పు వైపున ఈ మొదటి రోజునే షాపింగ్ మాల్ పడమటి వైపున గీజా పడిన ఇంకా ఆ గీజాలోనే పిరమిడ్స్ ఉన్నాయి. ఈజిప్ట్ దేశంలో నైల్ నది ఉన్న కారణంగా అక్కడ పంటలు బాగానే పండుతున్నాయి, చెట్లు చేమలు బాగానే ఉన్నాయి, అంతా పచ్చగానే కనిపిస్తుంది. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైన మార్కు ఈజిప్ట్ దేశానికి వచ్చి సువార్త ప్రకటించాడట. అయితే చాలా కాలం వరకు ఒక్క వ్యక్తి కూడా మారు మనసు పొందలేదట. అయినప్పటికీ మార్కు ఎంతో ఓపికతో సువార్త ప్రకటించినప్పుడు మొత్తానికి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. ఆ ఒక వ్యక్తి ద్వారా ఈజిప్ట్ దేశం అంతా ఇప్పుడు క్రైస్తవ్యం విస్తరించింది. మన దేశంలో ఉన్నట్లే ఇప్పుడు ఈజిప్ట్ దేశంలో కూడా ఎన్నో రకాలైన క్రైస్తవ సంఘాలు సంస్థలు ఉన్నాయి. అరబ్బులకు సువార్త అందించడానికి కొంత స్వాతంత్ర్యం కూడా ఉంది కాబట్టి అరబ్బుల్లో ఎంతోమంది యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం పిరమిడ్స్ ఉన్న స్థలానికి వచ్చాం. ఇంత దగ్గరగా ఎప్పుడైనా మీరు పిరమిడ్స్ చూసారా? చూడలేదు కదా. చాలా అద్భుతంగా ఉంది. ఈ పిరమిడ్స్ ప్రక్క నుంచి వెళ్తుంటే ఒక రకమైన సంతోషం, ఒక రకమైన ఆశ్చర్యం కలుగుతుంది. కొద్దిసేపట్లో ఆ పిరమిడ్స్ దగ్గరగా మనం వెళ్తాం, ఇంకా దగ్గరగా. ఎంత దగ్గరగా అంటే ఒక్కొక్క రాయి మనిషి కంటే ఎత్తుగా కనబడుతుందన్నమాట. మనం ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్ద పెద్ద బండరాళ్ళు ఈ దగ్గరలో ఎక్కడా లేవు. పిరమిడ్స్ ఏమో నైల్ నదికి పడమటి వైపు ఉన్నాయి. ఈ పిరమిడ్స్ కట్టడానికి వాడిన రాళ్ళు నైల్ నదికి తూర్పున ఉన్న కొండల్లో నుంచి కొన్ని వందల మైళ్ళ దూరం నుంచి తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు? ఏ వాహనాలు ఉపయోగించారు? మనుషులు మోసారా? ఎలా? మనం ఎంత బుర్ర బదలు కొట్టుకుంటున్నా ఈ విషయం మనకు అర్థం కాదు. ఇప్పటికీ 5000 సంవత్సరాల క్రితమే మనుషులు అంత జ్ఞానాన్ని ఉపయోగించగలిగారు. అంటే దేవుడు మనిషిని ఎలా సృజించాడంటారు? మనిషి దేవుని పోలికలోను దేవుని స్వరూపంలోనూ సృష్టించబడ్డాడు కాబట్టి దేవునికి ఉన్న జ్ఞానం కూడా మనిషికి లభించింది. మనం ఇప్పుడు స్ఫింక్స్ అనబడే పెద్ద రాతి బొమ్మల ప్రకటించి వెళ్తున్నాం. దీని ప్రత్యేకత ఏమిటంటే ఫరో రాజు ముఖం కనిపిస్తుంది పైకి, ఆ క్రిందన సింహం దేహం కనిపిస్తుంది. అంటే మనిషిలా జ్ఞానవంతుడు, సింహంలా బలవంతుడు. దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు బస్సు దిగి అందరం కూడా టికెట్లు అమ్మే స్థలం దగ్గరికి వెళ్ళాం. అక్కడ చెకింగ్ కూడా ఉంటుంది. ఆ లోపల సెక్యూరిటీ విభాగం నుంచి మనం బయటకు వెళ్తాం. వెళ్ళి ఆ పిరమిడ్స్ దగ్గరకు వెళ్తాం, నడుచుకొని వెళ్ళచ్చు. మాలో ఉన్న వృద్ధులు కూడా చాలామంది ఎంతో ప్రయాసపడక వచ్చారు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన విషయాన్ని జీవితంలో ఒకసారైనా చూడాలి. మరలా మరలా ఇటువంటి అవకాశాలు రాకపోవచ్చు కనుక చాలా ఖరీదైనప్పటికీ ప్రపంచ ప్రజలందరూ వచ్చి ఈ పిరమిడ్స్ని చూసి వెళ్తుంటారు. చూడటం కాదు, తాకి వెళ్తారు. ఇస్రాయిల్ చేతులు తాకిన ఈ రాళ్ళు, ఇస్రాయిల్ చెమటతో తడిచిన ఈ రాళ్ళు, ఇస్రాయిల్ శ్రమకు ప్రతిరూపమైన ఈ రాళ్ళు ఒకసారి మనం చూడాలి. ఎందుకంటే అది మనకు గొప్ప సవాలుగా ఉంటుందన్నమాట. ఈరోజు మనం ప్రభువు కోసం ఏదైనా పని చేద్దాం, మన శక్తియుక్తులు ఉపయోగిద్దాం, మన కండబలాన్ని, మన ధనబలాన్ని, మన సమస్తాన్ని ప్రభువు కోసం ఉపయోగిద్దాం. ఒక అద్భుతమైన పని మనం కూడా చేద్దాం, ప్రభువు రాజ్యాన్ని కడదాం. ఇస్రాయేలీలు పిరమిడ్స్ కట్టారు, మనం యేసు ప్రభు రాజ్యాన్ని కడదాం. అసాధ్యం అనుకున్న దాన్ని వారు సాధ్యం చేశారు. మనం కూడా నమ్మగలిగితే మనకు సమస్తం సాధ్యమని ప్రభు అన్నాడు కాబట్టి మనం ప్రభు కోసం గొప్ప కార్యాలు చేద్దాం. పిరమిడ్స్ చూస్తుంటే నాకు అదే జ్ఞాపకం వస్తుంది. విలియం కెరీ అన్నాడు, ప్రభువు నుండి గొప్ప కార్యాలు కనిపెట్టు, ప్రభువు కోసం గొప్ప కార్యాలు తలపెట్టు. పిరమిడ్స్ మరో విషయాన్ని మనకు బోధిస్తాయి. ఏమిటంటే తలా ఒక చేయి వేస్తే ఎంత పెద్ద పని అయినా చేయొచ్చు. ఏక మనస్సు, ఏక హృదయం మనకుంటే మనం ఎన్ని గొప్ప కార్యాలైనా చేయొచ్చు. ఇంతకీ పిరమిడ్స్ అంటే ఏమనుకున్నారు?
ఐగుప్తు దేశపు రాజు యొక్క సమాధి అన్నమాట. ఒక రాజు సింహాసనం ఎక్కినప్పుడే అతని సమాధి కట్టడం ప్రారంభిస్తారు. దాదాపు 30-40 సంవత్సరాల పాటు ఈ పిరమిడ్ కట్టడం జరుగుతుంది. అనేక వేల మంది ప్రజలు ఇదే పని మీద ఉంటారు. ఇదే వారి జీవితం. రాజుగారు వారికి తిండి పెడతా ఉంటాడు, వారికి కావాల్సిన బట్టలు ఇస్తాడు, వారికి కావాల్సిన ఆశ్రయం ఇస్తాడు. వాళ్ళు ఈ పిరమిడ్ని కట్టాలి అంటే పనికి ఆహారం పథకం అన్నమాట. ప్రజలు ఖాళీగా ఉండరు, వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. ఇంత పెద్ద పెద్ద బండరాళ్ళు పేర్చి ఈ పెద్ద పిరమిడ్ని కట్టడానికి వేలాది ప్రజలు తమ జీవితాలను మొత్తం ధారపోస్తారు. మనం ప్రభు కోసం ఏమైనా చేద్దామా? మన జీవితం అంతా ధారపోసి ప్రభు కోసం ఒక గొప్ప కార్యం చేద్దామా? మన బ్రతుకంతా వెచ్చించి సమర్పించి ప్రభు కోసం ఎప్పటికీ నిలిచిపోయే ఒక పని చేద్దామా? ఏది మన సమర్పణ? ఏది మన త్యాగం? ఏది మన ధైర్యం? ఏది మన సాక్ష్యం? కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టబడిన ఈ పిరమిడ్స్ చూడడానికి వేలాది సంవత్సరాలుగా, వందలాది సంవత్సరాలుగా మనుషులు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. ఆధునిక యుగంలో జీవిస్తున్నాం, మా పితరుల కంటే మేము గొప్పవారం, జ్ఞానవంతులం అని చెప్పుకుంటున్న మనం ఈ పిరమిడ్స్ కట్టిన వారితో పోటీ పడగలమా? అలాగే పురాతనమైన బైబిల్ వాక్యాన్ని విడిచిపెట్టగలమా? ఈ పిరమిడ్స్ ప్రపంచపు నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. వేల వేల మైళ్ళ దూరం నుండి లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుని ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. కారణం ఏంటి? ఇందులో ఆశ్చర్యం ఉంది. కారణం ఏంటి? ఇందులో గొప్ప నైపుణ్యం ఉంది. కారణం ఏంటి? ఇందులో గొప్ప శక్తి ఉంది. యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా చేసుకుంటే సర్వజ్ఞానైన దేవుడు నీ చేతి వేళ్లకు నైపుణ్యాన్ని ఇస్తాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు నీ జీవితంలో, నీ జీవితం ద్వారా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. సర్వశక్తివంతుడైన దేవుడు నిన్ను శక్తివంతునిగా మారుస్తాడు. శక్తివంతమైన కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు. అప్పుడు నువ్వు కూడా ప్రపంచ ప్రజలందరినీ ఆకర్షిస్తావు. దేవుడు నిన్ను కొండ మీద ఉండే పట్టణంలా, దీపస్తంభం మీద పెట్టబడిన దీపంలా చేస్తాడు. మనుషులు నీ దగ్గరకు రాకుండా ఉండలేరు. ఇవన్నీ కూడా ఈ పిరమిడ్స్ ద్వారా నేను నేర్చుకుంటున్నాను. ఒక్కొక్క రాయిని నేను తాకుతుంటే నా హృదయంలో దేవుని కార్యం జరుగుతుంది. ఏదో అభిషేకం నన్ను ఆవరిస్తుంది. నేను దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. నేను దేవుని కోసం జీవంగా కార్యాలు చేయాలి. నేను దేవుని కోసం ఉపయోగకరమైన కార్యాలు చేయాలి. ఈ పిరమిడ్స్ నాతో మాట్లాడుతున్నాయి. ప్రతి రాయి నన్ను పలకరిస్తుంది. దాన్ని ముట్టుకున్నాను. ఈ రాళ్ళు నాతో అంటున్నాయి, మేము కేవలం నిష్ప్రయోజనమైన ఒక కొండలా పడి ఉన్నాం. మమ్మల్ని ఎందుకు ఇలా కట్టారు? మా వలన ఎవరికి ఉపయోగం? మమ్మల్ని మోస్తున్న వారు అనేకులు మా కింద పడి నలిగిపోయి అన్యాయంగా చనిపోయారు. ఇలా మాట్లాడుతున్న రాళ్లను నేను ఓదార్చాను. మీ ద్వారా దేవుడి ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పించాలనుకున్నాడు. అందుకనే ఇక్కడ మీరున్నారు. దేవుడు ప్రతిదీ ఒక ప్రత్యేకమైన జ్ఞానంతోనే చేస్తాడు. ఆ కాలం నాటి రాజులకు దేవుడే ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ కాలం నాటి ప్రజలకు దేవుడే ఆ శక్తినిచ్చాడు. ఎందుకంటే సృష్టి ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడతాడు, వస్తువుల ద్వారా మాట్లాడతాడు, లేఖనాల ద్వారా మాట్లాడతాడు, మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ఒక మార్గం మీరు.
ఈ పిరమిడ్కి ఒక రూపాన్ని ఇవ్వడానికి ఉపయోగపడిన ప్రతి బండరాయి దేవుడే నిన్ను అక్కడ ఉంచాడు. మరో పాఠం ఇక్కడ నేను నేర్చుకుంటున్నాను. కొన్ని బండరాళ్ళు పాదపీఠంలో ఉన్నాయి, కొన్ని బండరాళ్ళు శిఖరాగ్రానికి ఎక్కించబడ్డాయి. దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని నీవు సంతోషంగా అంగీకరించాలి. ఆయన నిన్ను ఎక్కడ వస్తే అక్కడ నుండే ఆయనను నీవు ఘనపరచాలి. ప్రభువా, నీవు నన్ను ఇక్కడ ఉంచావు, నేను ఇక్కడ ఉన్నాను, నీకే వందనాలు అని చెప్పాలి. దేవుడు ఇవ్వని స్థానాన్ని అందుకోవడానికి తాపత్రయపడకూడదు. ఆయన అవసరం అనుకుంటే ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించమనే ప్రార్థన నేర్పిస్తాడు. అప్పుడు మాత్రమే ఆ ప్రార్థన మనం చేస్తాం, ఆయన మనల్ని పైకి ఎక్కిస్తాడు. లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఇమిడిపోవాలి. మీరు చూస్తున్న దృశ్యాలన్నీ పిరమిడ్స్ దగ్గరలోనే కనిపిస్తాయి. ఇవన్నీ కూడా వారి జీవనోపాధికి ఉపయోగపడే విషయాలే. పిరమిడ్స్ విజిటింగ్ అయిపోయిన తర్వాత ఈజిప్షియన్ పర్ఫ్యూమ్ షాప్కి వెళ్ళాం. అక్కడ నుండి లంచ్ కోసం ఒక ఇండియన్ హోటల్కి వెళ్ళాం. ప్రభు కిరణ్ గారు ఈ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. మంచి ఆహారం ఉండాలని పట్టుబట్టి గైడ్ చెప్తున్నా వినకుండా ఇక్కడ తీసుకొచ్చారు. చాలా నిజంగానే బాగానే ఉంది, మంచి ఆహారం మేము ఎంజాయ్ చేశాం. ఇది ఒక నేర నొయ్యిలా ఉంది కదండి. నిజానికి ఇది మామూలు నొయ్యి కాదు, ఇది మారా జలములు మధురంగా మారిన ప్రదేశం. దీన్ని మారాగారని పిలుస్తున్నారు ఇప్పటికీ. అయితే ఒకప్పుడు ఇందులోని చేదైన నీళ్లు మధురంగా మార్చబడ్డాయి దేవుని సేవకం ద్వారా. ఈ అద్భుతమైన చారిత్రక సంఘటన గురించి బైబిల్లో ఏం రాసిందో చూద్దాం. నిర్గమకాండం 15:22 నుంచి చదువుతున్నాను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములకు వెళ్ళి దానిలో 3 దినములు నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఈ పాట ఎప్పుడైనా మీరు విన్నారా? మాధుయానములో మారా జలములను మధురపు జలములుగా మార్చిన మా ప్రభువా, మాధుయానములో మారా జలములను మధురపు జలములుగా మార్చిన మా ప్రభువా, పాడిదమయ్యా ప్రకటించెదము వేడుకతో నీ నామమును, పాడిదమయ్యా ప్రకటించెదము వేడుకతో నీ నామమును, వందనమయ్యా యేసుదేవ వందనము ప్రభువా, డెందమునందు నీదు ప్రేమ నిండెను యేసయ్యా, వందనమయ్యా యేసుదేవ వందనము ప్రభువా. ఆ రాత్రికి మేము సెయింట్ క్యాథరిన్ హోటల్కి చేరుకుని అక్కడ భోజనం చేసి రెస్ట్ తీసుకున్నాం. మరుసటి రోజు ఉదయం లేచేసరికి ఒక అద్భుతమైన దృశ్యం మాకు కనిపించింది. Hello, good morning everybody. How are you? ఎలా ఉన్నారు? మరి అంత బాగుంది. సెయింట్ క్యాథరిన్ హోటల్లో చాలా అందమైన దృశ్యాలు మేము చూసాం. అవన్నీ కూడా ఫొటోస్ తీసుకున్నారు, వీడియోస్ తీసుకున్నారు. అందరూ ఆ రోజు చాలా సంతోషపడ్డారు. ఇంత చక్కని అందమైన ప్రకృతిని దేవుడు మాకు చూపించాడు. ఇంత చక్కని ప్రకృతిలో మేము దేవుడిని ఎంతగానో స్తుతించి ఆరాధించాం. మంచి వాతావరణంతో 16వ తారీఖు ప్రారంభమైంది. ఈజిప్ట్ గైడ్ అయిన జిజో నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. మా ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికి ఒక కొండ ప్రక్కగా మేము వచ్చాం.
అక్కడ ఇస్రాయేలీలు తయారు చేసుకున్న బంగారు దూడ కాల్చివేయబడిన స్థలాన్ని మేము చూసాం. ఆ సంఘటనకు గుర్తుగా ఎవరో బండ మీద ఒక బంగారు దూడ బొమ్మను చెక్కారు. ఇలా చెక్కి చాలా కాలం ఉండొచ్చు. తర్వాత మేము సెయింట్ క్యాథరిన్ మొనాస్ట్రీకి చేరుకున్నాం. మొనాస్ట్రీ అంటే క్రైస్తవ సన్యాసులు ఉండే ఒక ప్రత్యేకమైన స్థలం. ఆ రోజుల్లో కొంతమంది క్రైస్తవ సన్యాసులు కలిసి ఇలాంటి మొనాస్ట్రీస్ కట్టి నిర్మించుకొని వీటిల్లోనే ఉండి వారు ప్రభువులో జీవిస్తూ ఉండేవారు. ఇక్కడ మనం మోషే బావిని చూస్తాం. అంటే ఇతర కుమార్తెలు ఈ బావి దగ్గర ఉండేవారు. మోషే వారికి సహాయం చేశాడు. ఆ ప్రక్కనే మండుచున్న పొద ఉంది, దాన్ని ఇలా భద్రపరిచారు. ఈ ప్రత్యేకమైన ప్రదేశాన్ని కాపాడడానికే ఈ మొనాస్ట్రీ ఇక్కడ కట్టబడింది. కొన్ని సంవత్సరాల క్రితం ఇదంతా పెద్ద కొండ. ఇక్కడే రూపాంతరపు దేవాలయం అనేదాన్ని కూడా నిర్మించారు. మోషే ఏలియాలు యేసు ప్రభు కనబడిన దాని గుర్తుగా ఈ దేవాలయాన్ని వారు అక్కడ నిర్మించారు. ఈ చిన్న ద్వారం నుంచి లోపలికి వెళ్తే ఎన్నో గొప్ప విషయాలు మేము ఇక్కడ చూసాం. ఇగో ఇది మోషే ఎక్కిన పర్వతం అని అంటారు. తర్వాత మేము ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చాం. ఎర్ర సముద్రం దగ్గర కొద్దిసేపు గడిపాం. ఈ సముద్ర తీరంలోని ఇసుకను చూస్తే అది అచ్చం సున్నిపిండిలా ఉంది. చేత్తో పట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది. ఇది అకాబా గల్ఫ్ అంటారు. అంటే ఇక ఈజిప్టుకు చివరి పార్ట్ ఇది. ఇది దాటిన తర్వాత ఇస్రాయల్లో ప్రవేశిస్తాం మేము. ఈ అకాబా గల్ఫ్ విడిచిపెట్టిన తర్వాత బార్డర్ క్రాస్ చేసి ఇప్పుడు ఇస్రాయెల్ దేశంలో ప్రవేశించాం. ఈజిప్ట్ నుండి ఇస్రాయల్లోకి ప్రవేశించడానికి కనీసం 2 గంటల టైం పట్టింది. మా పాస్పోర్ట్లన్నీ తనిఖీ చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తానికి ఇస్రాయల్ దేశం ప్రవేశించాం. చాలా సంతోషంగా ఉంది. ముందుగా అక్కడ కిబూత్స్ అనే ఒక షాపింగ్ సెంటర్కి వెళ్ళాం. అక్కడ ఇలాంటి బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. చాలా అందమైన హోటల్స్ అవి. ఎంతో సంతోషంగా ఉంది. విల్సనయ్య గారు, విల్సనమ్మ గారు హోటల్స్లో రకరకాల ఆహార పదార్థాలు చూసి ఆలోచిస్తూ ఉండేవారు. అమ్మగారు అయితే ఇవి ఎలా తినాలి బాబు, అలవాట్లేని ఆహార పదార్థాలు అనుకుంటూ ఉండేవారు. ఇక 17వ తారీఖున ఇస్రాయేల్ దేశ సందర్శన ప్రారంభమైంది. ముందుగా ఒలీవుల కొండకు వచ్చాం. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఒలీవుల కొండ మీద ప్రాముఖ్యమైన ప్రాంతాలు మేము చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మా గైడ్ ఉండేవాడు, చాలా తొందర చేసేవాడు. ప్రభుకిరణ్ గారు రండి రండి అంటే అతను కూడా అది నేర్చుకుని రండి రండి అంటుండేవాడు. ప్రభుకిరణ్ గారు ఎంతో ఓపికగా మమ్మల్ని నడిపించేవారు. ఇక్కడ యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి ఆరోహణం అయిన స్థలానికి మేము చేరుకున్నాం. అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి బ్రతికిన తర్వాత 40 రోజుల పాటు అక్కడ సంచరించి అనేకులకు తను తాను కనపరుచుకొని ఈ ఒలీవుల కొండ ప్రాంతాన్ని తీసుకొచ్చి శిష్యులందరినీ కూర్చోబెట్టి వారికి తన చివరి సందేశాన్ని ఇస్తూ ఇదే ప్రాంతం నుండి పరలోక రాజ్యానికి ఆరోహణం అయ్యాడని చెప్తుంటారు. ఆ ప్రాంతాన్ని ఇలా భద్రపరిచారు. రోమన్ క్యాథలిక్ సంఘాల వారు ఇలాంటి ఎన్నో కట్టడాలు కట్టి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా భద్రపరచడానికి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న గది లాంటిది కట్టారు. ఆల్రెడీ వేరే గ్రూప్ వారు అందులో ఉన్నారు కనుక మా వంతు కోసం మేము నిరీక్షిస్తున్నాం. మా వంతు వచ్చినప్పుడు అందరం లోపలికి వెళ్ళాం. అక్కడ ప్రభుకిరణ్ గారు దేవుని వాక్యం చదివారు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమని సిద్ధించుకున్నట్లు వాటిని తెలుసుకుంటే మీ పనిగా రాయను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నాకు సాక్షులు అయ్యిందని వారితో చెప్పాను. వినండి, ఈ మాటలు చెప్పి వారు చూస్తున్న ఆయన ఆరోహణం ఆయన. అప్పుడు వారి కన్నుల తెరచుకున్న ఒక మేఘం ఆయన కొనిపోయాను. ఆయన వెళుతుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుంది. ఈ గదిలో యేసు ప్రభు పాదాలను నిలిపిన స్థలం అంటూ ఒకదాన్ని ప్రత్యేకించారు. మా గ్రూప్లో చాలామంది ఆ స్థలాన్ని చేతులతో తాకి ఎంతో సంతోషించారు. అయితే ఒక విషయం, ఈ స్థలాలను తాకడం ద్వారా లేకపోతే ఇక్కడ వస్తే ఏదో ప్రత్యేకమైన ఆశీర్వాదం మనకు దొరుకుతుందని కాదు. దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలను మనం నమ్మితే అంతకంటే గొప్ప ఆశీర్వాదాలు ఇంకెక్కడా లేవు. ఆ తర్వాత
ప్రభు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించిన స్థలానికి వచ్చాం. పరలోక మందును మా తండ్రి అంటూ తెలుగులో కూడా ఆ ప్రార్థన ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఇదే ఆ ప్రత్యేక ప్రదేశం. కానీ ఆయన ఎప్పుడు పేదలతోనే ఉండేవాడు. మీరు గమనించండి, ఆయన చనిపోయినప్పుడు అర్మతే యోసేపు తన నికోదేము చాలా రిచ్ మ్యాన్, ఆయన కూడా చాలా రిచ్ మ్యాన్, ఆయన మరి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి ఆయన పూజ. ఈ విధంగా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఆయనకు సీక్రెట్ శిష్యులు అనమాట. వాళ్ళు బయటికి రారు, యూదా మత నిబంధనలకు భయపడి వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. అయితే ఇది ఆయనకు గెస్ట్ హౌస్ అనమాట. ఆయన ఎరుసలేముకి వచ్చినప్పుడల్లా అద్భుతమైన ప్రార్థన, పరలోక మందిన మాత్రాన్ని ఆ ప్రార్థన నేర్పించడానికి స్థలం అనమాట. మనం ఒకసారి ఆ ప్రార్థన చెప్తామండి. మీరు చూసినట్లయితే 160 భాషల్లో, మీరు చూసినట్లయితే మొత్తం ప్రపంచంలో భాషల్లో ఆ ప్రార్థన రాయించిపెట్టారు. ఇటు పక్కనే తెలుగులో కూడా ఉంటుంది. సో ఒకసారి ప్రార్థన వినేడి పావండి పాడుతుందాం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, దిన దినము చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దిన దినము చేసిన సేవా దైవ. యెరూషలేం పట్టణాన్ని పనోరమ అనే ప్లేస్ నుంచి చూస్తున్నాం. ఒక అద్భుతమైన దృశ్యం ఇది. ఈ సమాధులు యెరూషలేము దేవాలయం ఉన్న స్థలంలో ఇప్పుడు డోమ్ ఆఫ్ రాక్ ఉంది. ఆ తర్వాత మేము గెత్సెమనే తోట అనే ప్రాంతానికి వచ్చాం. యేసు ప్రభు ఆ ప్రాంతంలో ప్రార్థన చేశాడు. అక్కడ ఒక చర్చ్ కట్టారు. యేసుక్రీస్తు కాలం నాటి 8 ఒలివ చెట్లు ఇంకా అక్కడ భద్రంగా ఉన్నాయి. యేసుక్రీస్తు సిలువ వేయబడే ముందు రాత్రి ఈ గెత్సెమనే తోటకు వచ్చి తన శిష్యులతో కలిసి ప్రార్థనలో గడిపాడు. From the time of Jesus, one of them here also. You can count, there is 8 olive trees remain from the time of Jesus. Take picture. Yeah. 8 olive trees remain from the time of Jesus. One of them here, in front of you, you can take picture. Yeah. యేసు ప్రభువు నాటి ఒలివ చెట్టు
That chair, take picture, 5 minutes and come back. గెత్సెమనె తోటలో ఆనాటి కాలం నాటి ఒలివ్ చెట్లు చూస్తున్నాం దగ్గర నుండి. ఒలివ్ కాయలను కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి మేము గార్డెన్ టూకి వెళ్ళాం. అక్కడ యేసుక్రీస్తు సమాధి ఉంది. See, and I will be your guide for the next 15 or 20 minutes. But can I just point out, before we begin, the importance of staying together as a group? Yeah. Because it makes it quite difficult if some of the group are there, some of the group are somewhere else. So I would appreciate it if we could just keep together. And then when we have finished a particular part of the tour, then I will enable you to take photographs. But again, it's a little bit sort of disconcerting if I'm trying to speak and people are taking photographs as well. Okay. So that's the rules, and then if you'd like to just a very special place. Now, just by way of introduction, this garden was established in 1894 by the British Garden Tomb Association. So that is a charity and still run today as a charity. And some of you may know of India to look at a bus station, but you'd like to look at the bus station. Now I will explain why you're looking at the bus station. This was also a garden. ఇక్కడ ఒక బ్రహ్మాండమైన తోట ఉండేది. But it would not have been this sort of garden.
అది ఎలాంటి తోట కాదు. We believe it was a working garden, an agricultural garden. ఒక వ్యవసాయ సంబంధమైనటువంటి తోట. Because most of the gardens of 2000 years ago would have been agricultural gardens. రెండు వేల సంవత్సరాల క్రితం అవి తోటలు అంటే తప్పకుండా వ్యవసాయ సంబంధమైన తోటలే. Have you been to the garden of Gethsemane? Gethsemane తోటకి వెళ్ళారా మీరు? Yeah, so that was a working. అది ఎంత చూపించారు ఈ ఫోటో? అది అంత ఉంది లోపల ₹1,000 రిటర్న్ Now the question, what do you think caused the crack in the rock? పగల ఎందుకు ఏర్పడింది అంటారు? Earthquake. Hey, well done. Well done. Earthquake. Now, they know lots of Bible. Now, who can tell me from Matthew's Gospel what is said on the... What I cannot say of this was the same earthquake, we don't know. Okay, అదే earthquake లో ఇక్కడ పగల ఏర్పడిందొచ్చు మనకు తెలియదు. Now, I'm going to ask you another question. You'll see a channel that's run right along here. Right along the front of the tomb. Now, what do you think that might have been used for? A big stone. Now, I'm going to ask you questions again. You'll see the entrance to this tomb is quite high. Well done. They had to bend over as well. వాళ్ళు కూడా వంగి చూశారు. సో ది ఎంట్రన్స్ టు ది టూమ్ వుడ్ బి మచ్ మచ్ లోవర్. కాబట్టి దాని ఎంట్రన్స్ చాలా ఇక చిన్నగా ఉండి ఉంటుంది. నౌ ది టూమ్ వాస్ డిస్కవర్డ్ ఇన్ 1876, సో ఇట్స్ వెరీ రీసెంట్. మరి 1800 నగరు. వెన్ యు ఫస్ట్ గో ఇన్సైడ్ ది టూమ్ యు విల్ గో ఇంటూ వాట్స్ కాల్డ్ ఎ వీపింగ్ చాంబర్. ఆ లోపలికి పోగానే మీకు ప్రలాపించేటువంటి గది కనబడుతుంది. People would have come to mourn over the body. అక్కడ నిలబడి ఆడవాళ్ళందరూ కూడా ఏడుస్తారు. And anointed with spices. సుగంధ ద్రవ్యాలు దేహానికి పోస్తారు. And we know for again from the Bible. మరి బైబిల్లో. That when the women came to the tomb to anoint the body. There must have been, well, I don't know how many women altogether, because it doesn't exactly say. But a number of women that actually had gone inside to anoint Jesus' body. యేసు ప్రభువారి దేహానికి సు చేస్తా కొంచెం ఇంకా వంగాలండి. ఇక్కడ పెట్టారని నమ్ముతున్నారు. ఇది ఒకటి ముగ్గురిని ఇక్కడ సమర్చించు. రండి.
చెప్పండి. రొట్టె పంచండి. అమూల్యమైన రక్తము యేసు రక్తము. స్థలాలన్నీ చూస్తున్నప్పుడు విశ్రాంతిలో ఒక మాట అన్నారు, బైబిల్ కమింగ్ అలైవ్, ద బైబిల్ కమింగ్ అలైవ్ బిఫోర్ అవర్ ఐస్. చక్కటి ఎక్స్ప్రెషన్ కదా అది. సో బైబిల్ ఇస్ అలైవ్, బైబిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అబౌట్ గాడ్ హూ ఇస్ అలైవ్, బట్ ద ఎంటైర్ బైబిల్ కమింగ్ అలైవ్ బిఫోర్ అవర్ ఐస్ యాజ్ వి సీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్. దట్స్ ఏ వండర్ఫుల్ థింగ్. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడంట, ఆ చిన్న పిల్లోడు బావిలో పడ్డాడంట. నీళ్ళు లేవు, ఎక్కువ నీళ్లు లేవు, మునిపోయిన నీళ్ళు లేవు. బావిలో పడ్డాడు వాడు. నాలుగేళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఆలోచన చేస్తాడు, ఇఫ్ గాడ్ డిడ్ నాట్ ఎంటర్ ఇన్ టు అవర్ లైఫ్స్ వాట్ వుడ్ హావ్ బీన్ అవర్ లైఫ్స్. మీ సంగతి ఏమంటో తెలియదు కానీ నేనైతే చాలా భ్రష్టున అయ్యేవాడు, భయంకరమైన భ్రష్టత్వంలో నేను బ్రతుకునేవాడిని. ఎస్టర్డే నైట్ ఐ ప్రేస్డ్ గాడ్ ఫర్ గాడ్ ఎంటరింగ్ ఇన్ టు మై లైఫ్ అండ్ మేకింగ్ మీ వాట్ ఐఎమ్ టుడే. యేసు ప్రభు సమాధి తోట నుండి మేము బయటకు వచ్చిన తర్వాత ప్రభు తన శిష్యులతో కూడా బల్ల ఆచరించిన ఆ మేడగదిలోకి మేము వెళ్ళాం. పూర్వం ఒక మేడగది మాత్రమే ఉండేది, ఇప్పుడైతే ఆ మేడగది చుట్టూ చర్చెస్ కట్టేశారు. కాబట్టి ఇప్పుడు మనం వాటిని చూస్తుంటే ఒరిజినల్ ప్రాంతంలో ఉన్నామా అనే డౌట్ కూడా వస్తుంటుంది. ఇదే దావీదు గారి సమాధి. ఇక్కడ దావీదు గారు వేలు పట్టుకుని ఉంటాడు ఇక్కడ రెడీ మన కోసం. దావీదు గారు వేలు పట్టుకుని వాయిస్తున్నాడు అక్కడ. సీతాను పట్టుకొని ఉన్నాడంటే ఎట్లా ఇక్కడ ఎదరా?
శిష్యులతో కలిసి ఇక్కడ పస్కాన్ని ఆచరించారు. అంత మాత్రమే కాదు, మరి ఇక్కడే యేసు ప్రభు వారు పునరుత్థానమైన తర్వాత, ఆరోహణమైన తర్వాత కూడా మరి శిష్యులు మరి మిగతా వాళ్ళు స్త్రీలందరూ కూడా ఇదే గదిలో మరి ప్రార్థనలో గడుపుతున్నప్పుడు అకస్మాత్తుగా మరి పరిశుద్ధాత్మ వారి మీద వాలినట్టుగా మనం చూస్తాము. ఆ అనుభవం కూడా వాళ్ళు ఇక్కడే గదిలో పొందారు. అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం చదువుతారు. పంతకొస్తను దినము పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్చక్తి అనుభవించిన కొద్ది అన్ని మనుషులతో మాట్లాడటానికి మొట్టమొదటిసారి వారు పరిశుద్ధాత్మ స్థలం కూడా ఈ రెండు ఈ స్థలం ప్రార్థన చేస్తున్నామా. ఆ తర్వాత మేము దావీదు సమాధి ఉండే ప్రాంతానికి వచ్చాం. ఇది కొంచెం ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ ఒక పిల్లి కూడా ఉందండి. మరి అప్పుడప్పుడు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి, సరదాగా తీస్తాం. ఓకే, మా అమ్మాయి తీసింది అయితే సార్ రెండు మీరు నిలబడి నాకు కెమెరా మంది ఉందా? మంది ఉంది నాది. పర్లే ఆ
తీస్తున్నా. ఓకే. తరచుగా ఈ లొకేషన్స్లో ఫిల్మ్ షూటింగ్స్ జరుగుతుంటాయి. మేము వెళ్ళేసరికి ఒక షూటింగ్ జరుగుతుంది, దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీకు చూపిస్తాను. What movie? Movie? Situation about the Romans that come 2,000 years ago. సుమారు గంట సేపుగా మనం ఈ వీడియో చూస్తున్నాం. ఇప్పటికీ మొదటి పార్ట్ పూర్తయింది, ఇక రెండో పార్ట్ చూద్దాం.